సో నెక్స్ట్ క్వశ్చన్ సాయి పల్లవి గారికి. నమస్తే వరంగల్. నమస్తే. అందరూ సల్లగా ఉన్నారు కదా, చాలా సంతోషం, చాలా చాలా సంతోషం. అడుగుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ ప్రేమకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అడగండి. ఎనర్జీ మొత్తం ఇక్కడ ఉందన్నమాట. అవును. సో సాయి పల్లవి గారు, మీరు మమ్మీ తోటి ఫిదాలో కూడా యాక్ట్ చేస్తున్నారు. సకినాలు అర్సలు ఒక బ్యాగ్లు ఇచ్చింది ఈవెంట్ తర్వాత, నేను మీకు ఇస్తాను. ఇక్కడ వరంగల్ ఫేమస్, అది పక్కా నేను తీసుకెళ్తా. థ్యాంక్ యూ. సో వెన్నెల క్యారెక్టర్ చూసినప్పుడు నాకు అందరినీ మర్చిపోయి, ఐ ఫర్గాట్ ఎవ్రీబడి అండ్ ఐ ఓన్లీ సా ద క్యారెక్టర్. వెన్నెల క్యారెక్టర్ గురించి ఒక 5 sentences ఒకసారి చెప్పండి. అండ్ వాట్, హౌ డిడ్ ఇట్ ట్రాన్స్ఫార్మ్ యూ సాయి పల్లవి? హౌ డిడ్ ఇట్ చేంజ్ సాయి పల్లవి అనేది ఐ వాంట్ టు హియర్. నాకు ఎప్పుడు ఈ ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు, షాపింగ్ మాల్స్ ఎక్కడైనా వెళ్ళినప్పుడు, అమ్మాలు కొంచెం పెద్దవాళ్ళు నన్ను చేయి పట్టుకొని చెప్తారు, నువ్వు నా పిల్లలాగున్నావు, నువ్వు నా చెల్లిలాగున్నావు చెప్తారా. అప్పుడు నాకు ఎప్పుడు లోపల, అరే ఇంత ప్రేమ ఇస్తున్నారు, నేను ఎలా మళ్ళీ ఇస్తాను వాళ్ళకి, ఎలా రెసిప్రోకేట్ చేస్తాను అని ఎప్పుడు ఒక బాధ ఉంటుందా. నేను అనుకుంటున్నా ఇక్కడ ఈ మట్టిది ఈ కథ, ఈ ఈ ఊరు నుంచి వచ్చిన కథని నేను మళ్ళీ ఇప్పుడు ఇచ్చినందుకు దట్ ఈస్ మై వే ఆఫ్ పేయింగ్ బ్యాక్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇది అంత, ఇది సినిమా కోసం కాదు, లేదంటే కమర్షియలైజ్ కోసం కాదు, ఇది నిజంగానే ఈ ఊర్లో జరిగే, ఈ వాతావరణంలో జరిగే, ఇది అన్ని ఈవెంట్స్ జరిగింది కదా, దాని గురించే మనం చేసాము. అండ్ ఈ క్యారెక్టర్ కూడా ఎంత ఈ ఊరు అమ్మాయిలాగా ఉంటుందో అంతే ఇప్పుడు నేను అనుకుంటున్నాను కదా, నేనే ఈ ఊరు అమ్మాయి అని నేను అదే అక్కడ ప్లే చేశాను. సో అది ఇట్ వాస్, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ వ్యాలిడేటెడ్. థ్యాంక్ యూ. సరే, మా అందరి తరఫున అర్షలు, మురుకులు, ఇంకా సకినాలు. థ్యాంక్ యూ అండి. ఓకే.